అయితే ఆయన కొంతమంది ఆకాశరామను ఉత్తరాలు పంపించాడు. ధర్మారెడ్డిని వ్యతిరేకిస్తే ధర్మారెడ్డి ఎందుకు ఇలా చేస్తున్నాడు, దళారులు ధర్మారెడ్డిని ఇలా ఆయన వెంటాడుతున్నారు, ఆయన విమర్శిస్తున్నారు, ధర్మారెడ్డి విమర్శించడం దళారులు అన్నాడు. నేను ధర్మారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, తిరుమలలో దళారులు లేరని చెప్పి వెంకటేశ్వర స్వామి సాక్షిగా నువ్వు ఉట్టేసి చెప్పగలవా? నువ్వు అధికారం, నువ్వు అధికారం వచ్చిన తర్వాత జేఈఓ పోస్ట్ స్పెషల్ ఆఫీసర్ వచ్చిన తర్వాత ఎన్ని టికెట్లు కేటాయించావో, ఎన్ని విఐపి టికెట్లు ఇచ్చావో, ఎన్ని టికెట్లు ఎన్ని బోర్డు మనకి ఇచ్చావో, మీరేమైనా శ్వేతపత్రం ఇవ్వగలవా? ధైర్యం ఉంటే ఇవ్వండి. ఇవ్వగలుగుతాడు ధర్మారెడ్డి, ఖచ్చితంగా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ధర్మారెడ్డి పేరుతో ఒక సుభదం టికెట్ కూడా లేదు. మొత్తం ఆయన ఎమ్మెల్యే పేర్లు, ఎంపీల పేర్లు, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు, సొంత కూతురు అల్లుడు వచ్చినా కూడా ఆయన పేరుతో టికెట్ పెట్టుకోడు, ఆయన వేరే వాళ్ళ పేరుతో పెడతాడు. తెలియగలడు ఐఏఎస్ ఆఫీసర్ సారీ ఐడిఎస్ ఆఫీసర్ తెలియగలడు ఆయన. ఎందుకంటే కిరణ్ రాయ్ లాంటి ఎవడో ప్రశ్నిస్తాడు, అందుకే ముందు జాగ్రత్తగా అయినా ఆయన పేరు పెట్టుకోకుండా చైర్మన్ గారు కోటాను, స్థానిక ఎమ్మెల్యే కోటాను, పక్కన ఎమ్మెల్యే కోటాను, మంత్రి కోటాను టికెట్ ఇచ్చాడు. ఎందుకంటే వడ్డించేవాడు మొన్నడే తేడా పెడితే ఉందని సాతో ఆయన ఇచ్చేవాడు. నడుతున్నాను, మిమ్మల్ని విమర్శిస్తే మీరు దళారులు అన్నారు. ఈ రోజు మీరు ఎన్ని టికెట్లు ఇస్తున్నారు, ఎవరెవరు బోర్డు మీద ఇస్తారు అన్నది గారి కింద నీ బంధువర్గానికి, నీ కాబోయే వీయకుడికి, మీ వాళ్ళకి, మీ పెద్దనాన్న పిల్లలు, చిన్న పిల్లలకి, మీ కట్టలు కాన్ఫరెన్స్ లో ఉండే వాళ్ళకి లెటర్లు లేకుండా ఎంతమంది దర్శనాలు ఇస్తున్నారు చెప్పండి. మీరు నీకు భజన చేస్తా, మీరు మమ్మల్ని ఉద్యోగ సంఘాలతో పాప ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని చూస్తే బాధేస్తాం. వాస్తవంగా ఉద్యోగ సంఘాలు వాళ్ళు ఏం చేస్తారు పాపం, వాళ్ళు ధర్మారెడ్డి దేవుడు, ధర్మారెడ్డి నీతిపరుడు, నిజాయపరుడు అన్నాడు. నేను ఉద్యోగస్తులు మాట్లాడుతున్నాను, మీరు రిటైర్డ్ మీ పీరియడ్ అయిపోతే ఒక్క రోజున మిమ్మల్ని మీ పదవిలో కొనసాగిస్తాను ధర్మారెడ్డి. ఈరోజు మీరు కొనసాగ ఆయన కొనసాగచ్చా? అంటే ఆయన ఒక రూల్, మీకు ఒక రూలా? ఉద్యోగస్తుల కోసం మేము పోరాడుతున్నాం. ఈ అధికారులు ఐఏఎస్ అయారాం గయారాం వస్తా అంటారు పోతా అంటారు. మనం లోకల్, మనం ఉండబోయేదేనా? ఇక్కడ ఉద్యోగస్తులు ఉండబోతారు, జనసేన పార్టీ ఉండబోతుంది, రాజకీయ పార్టీలు ఉంటాయి. ధర్మారెడ్డి నాన్ లోకల్ వస్తాడు పోతాడు, ఆయనకి ఏం పట్టించుకోవాలి? అతను నాన్ లోకల్ వ్యక్తికి రేపునే అతనికి ఆధార్ కార్డు ఏడుంది, ఓటర్ కార్డు ఏడు చూసుకోవాలి. ఆధార్ కార్డు కర్నూలు ఏడు ఉంటుంది ఆయనకి. కాబట్టి ఆయన మనం తొత్తాసుకోవడానికి అవసరం లేదు. నా పోరాటం జనసేన పార్టీ పోరాటం ఒకటే, నాన్ లోకల్ ఆయన, మనం లోకల్. లోకల్ చెట్టి కాదు అంటాం సినిమాలు, అలాగే మనం లోకల్ చెట్టి ఇక్కడ మనల్ని ఏం చేసేది ఏం లేదు ఆయన. ఇక్కడ ధర్మారెడ్డి పొట్టకూటు కోసం వేల మంది పొట్టగొడుతున్నాడు. వాస్తవం ఎఫ్ఎంఎస్ కార్మికులు 7,000 మంది ఇంతవరకు వాళ్ళకి, ఇంతవరకు వాళ్ళకి పార్లమెంట్ లేదు, పాడు లేదు. వాళ్ళు ధర్నా దిగితే అరెస్ట్ చేయించడము, మళ్ళా వాళ్ళు ఏదో సెట్ చేయడము, పంపించడము. అటవీ కార్మికులు 600 రోజులు ఉద్యమం చేస్తారు, దగ్గర దగ్గర 600 రోజులు ఉద్యమం చేస్తున్నారు అటవీ కార్మికులు. కానివ్వండి, జానపద కళాకారులు కొండ మీద రానికుండా చేస్తారు. అంటే నీకేం బాధ? అంటే దేవుని భజన ఆపి నీకు భజన చేయాలా? ధర్మారెడ్డి 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 భజన చేయాలా? నాకు అర్థం కదా, భజన బ్యాచ్ ఆపేసినావు. కానీ ఎందుకు ఇంత ఇన్ని వేల మంది ఈరోజు, ఈరోజు ధర్మారెడ్డి ఒకటి వల్ల ఇంతమంది బాధపడుతున్నారు? గత ఏదో ఒక పుస్తకంలో ఉండేది ఒక రాక్షస రాజ్యం వెళ్తున్నాడు అనేసి. వాస్తవం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక రాక్షసుడు రాజ్యం వెళ్తున్నాడు, ఆ రాక్షసుడు ధర్మారెడ్డి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం స్థాపిస్తే ధర్మారెడ్డి ఒక్క ప్రభుత్వం స్థాపించుకున్నాడు. ఈ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి, ఒకటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఇంకోటి ధర్మారెడ్డి ప్రభుత్వం. అవును, ధర్మారెడ్డి ప్రభుత్వం ఇది. ధర్మారెడ్డి ప్రభుత్వం కొట్టుకుంటున్నాడు టీడీడీ అనే పేరుతో, తిరుమల తిరుపతి దేవస్థానం అనే పేరుతో ధర్మారెడ్డి ప్రభుత్వం స్థాపించుకున్నాడు. ఆయనే కాదని ఆ ప్రభుత్వానికి చీఫ్, మొత్తం ఆయనే, అన్ని ఆయనే ఉండాలి. సిప్స్ ఆయనే ఉండాలి, రోయల్ ఆయనే ఉండాలి, భజన బ్యాచ్ లో ఆయన ఉండాలి, సాంస్కృతిక విద్యాపీఠం ఆయన. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.